డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసింది. భారతీయ సాంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ఆచార్య దేవోభవ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. నిజం చెప్పుకోవాలంటే మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలివితేటలు ఆలోచనల గురించి గురువులకే పూర్తిగా తెలుస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గినట్లు అనిపించినా, మనసు పక్కదారి పట్టినట్టు గుర్తించినా దండిస్తారు, సరైన దారిలో నడిపిస్తారు. అందుకే గురువును మించిన దైవం లేదంటారు. సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను కుటుంబరావుని. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దుతున్న గురువులను గౌరవించేందుకే మనం ఏట ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్స్ డే, జరుపుకుంటాం. ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం 5వ తేదీన దేశవ్యాప్తంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డేని జరుపుకుంటాం. విద్యాబుద్ధులు నేర్పించే గురువులను సత్కరిస్తూ వారి పట్ల గౌరవాన్ని చాటుతాం. పాఠాలు చెప్పే గురువులు చాలామంది ఉంటారు, కానీ విద్యార్థుల మనసులను ఆకట్టుకునే గురువులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. విద్యార్థులు బ్రహ్మరథం పట్టే గురువులు మరి అరుదుగా ఉంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యంత అరుదైన గురువులు, కోవకి చెందినవారవుతారు. సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి, నోబెల్ బహుమతికి 27 సార్లు నామినేట్ అయ్యారు. ఆయనకు 1954లో దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుగా పిలుస్తుంటాం. గురు శిష్యులు బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ తత్వవేత్త బోధనా జీవితాన్ని పరిశీలిస్తే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో 1909లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మైసూర్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో తత్వశాఖ అధ్యక్షులుగా ఎదిగారు. 1929లో మంచెస్టర్ కాలేజీలో ప్రొఫెసర్గా నియమితులయ్యారు. అనంతరం ఆయన భారతదేశం తిరిగి వచ్చి 1931 నుంచి 1936 వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అదే ఏడాది మళ్ళీ 1937లో లిటరేచరల్ ఆయన నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో 1948 జనవరి వరకు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. అరిటాకులు కొనలేక నేల మీదే వడ్డించుకున్నాడట. రాధాకృష్ణన్ కడు పేదరికాన్ని అనుభవించారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లోనే అన్నం తినడానికి ఒక ప్లేటు కూడా కొనుక్కునే స్తోమత లేక అరిటాకులపై భోజనం చేసేవారని సమాచారం. ఒక్కోసారి అరిటాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే నేల గచ్చుపై నీటితో శుభ్రం చేసుకొని ఆ నేలపైనే అన్నం వడ్డించుకొని తినేవారట. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పథకాలను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. నా పుట్టినరోజు బదులు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే సంతోషం. అయితే విద్యార్థులను కన్నా తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించి జ్ఞానదానం చేసిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయులు. ఆ మహానుభావుడి వాగ్దాటి ఉపన్యాసాలు విద్యార్థులనే కాదు పెద్దలను ఉర్రూతలూగించేవి. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు 5వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలకు అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ఆయన నవ్వుతూ, నా పుట్టినరోజుకు బదులు ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే బాగుంటుంది అని సూచించారు. అప్పటి నుంచి 1962 ఏట రాధాకృష్ణన్ జన్మదినమైన 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డేగా భారతదేశం జరుపుకుంటుంది.
చింతపూర్ణి మండలం ఏలూరు జిల్లా. మా పాఠశాల మొత్తం 516 మంది పిల్లలు చదువుతున్నారు. దీనిలో ఎక్కువ భాగం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల ఉండి చదువుకునేటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా. తల్లిదండ్రులు చక్కగా కోఆపరేట్ చేసి మేము ఏమైతే హోంవర్క్ ఇస్తున్నామో ఏదైతే చదువు చెబుతున్నామో దానికి సంబంధించి ఇంటి దగ్గర కూడా వాళ్ళు కేర్ తీసుకునేలాగా మేము తల్లిదండ్రులతో మోటివేట్ చేయడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లల యొక్క చదువుల గురించి కానీ లేకపోతే వాళ్ళు చేసే వర్కుల గురించి కానీ మేము ఆరా తీయటం, ఏ పిల్లవాడైనా స్కూల్లో వెనకబడి ఉంటే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా క్లాస్ నిర్వహించడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం కాబట్టి పైపు పిల్లలకి మంచి పోషకాహారం అందించడం చేసిన గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో మరి దానిలో పిల్లలు సంతృప్తికరంగా భోజనం చేస్తున్నారు. మా స్టాఫ్ అందరూ కూడా మరి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పేద పిల్లలు అట్టడుగు స్థాయి నుంచి మంచి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో చక్కగా క్లాస్ నిర్వహించడం, పిల్లలందరినీ కూడా మంచి పిల్లలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మా స్టాఫ్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా మన పాఠశాల విశాఖమైన ప్రోగ్రాములు కానివ్వండి, మంచి మంచి క్లాసులు కానీ ఉండటం జరిగింది, ఐఎఫ్ఈ ప్యానల్స్ కానివ్వండి, ట్యాబ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ప్రతి పిల్లోడు కూడా పేద పిల్లోడు అనే విధానంలో లేకుండా, పేద పిల్లలు డబ్బులు ఇదనే విధానం కాకుండా ప్రతి పిల్లోడు బాగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి టీచర్ కూడా వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పిల్లలు చదువు చెప్పడం జరుగుతుంది. మరి గ్రామస్తులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, మరి ప్రతి విషయం మాకు ఆపరేట్ చేసి పాఠశాల అభివృద్ధికి నిరంతరం మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. నేను జడ్పేహెచ్కూల్ ఎర్రటపల్లిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా పనిచేస్తున్నాను. నేను ఈ స్కూల్కి వచ్చి 7 ఇయర్స్ అయింది. మా స్కూల్లో పిల్లలకి ప్రత్యేకమైన తరగతులు, అంటే మన 10th క్లాస్ వాళ్ళకి అయితే మార్నింగ్ 8 to 9, సాయంత్రం 4 to 5 క్లాసులు తీసుకుంటున్నాం. అలాగే ఈ పిల్లల భవిష్యత్తు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా కింది స్థాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న స్థాయి నుంచి చదువుకోలేరు పేరెంట్స్. మేము పడే కష్టం మా పిల్లలు పడకూడదని పిల్లల్ని మనం బయట పంపిస్తున్నారు. వీళ్ళు 9 గంటల నుంచి 4 గంటల వరకు మన దగ్గరే ఉంటారు. అంటే ఈ టైం అంతా కూడా మేము వాళ్ళతోనే గడుపుతాం. కాబట్టి వాళ్ళు మా పిల్లలు అనే ద్వారంతోనే ఉంటున్నాము. అలాగే పిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాము. వీళ్ళు మన ఎగ్జామ్ పెట్టినప్పుడు ఫస్ట్ వస్తే, మార్కులు బాగా వస్తే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాము. అలాగే బడి మానేస్తే పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మ మీ పిల్లలు ఎందుకు బడికి రావట్లేదు అని ఫోన్ చేసి అడుగుతున్నాము. ఒకవేళ అంతకే అవసరమైతే 2-3 రోజులు బడి మానేస్తే ఇళ్ళకి వెళ్తున్నాము. ఇళ్ళకి వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడుతున్నాము, మాట్లాడి పిల్లల్ని బడికి రప్పించుకుంటున్నాము. అలాగే మనకి ఏ పిల్లలైనా వెనకబడి ఉన్నారు అంటే వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాము. వాళ్ళ మీద ప్రత్యేకమైన తరగతులు తీసుకుంటున్నాము. వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే మేమే కొద్ది తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాము. ఒకవేళ అనారోగ్యంగా ఉంది అంటే మన మెడిసిన్స్ కూడా మేమే ఇస్తాం. వాళ్ళకి అయితే అందరూ బాగా పాస్ అయ్యి మంచి మార్కులు రావాలని వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము. అలాగే మన ఎన్ఎంఎంఎస్ అని 8th క్లాస్ వాళ్ళకి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి 12,000 స్కాలర్షిప్ వస్తుంది. వాళ్ళ గురించి ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది ఓన్లీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే ఉంది, మన పిల్లలు ఆ సీట్లు సాధించాలని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా మనం క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. క్లాసులు తీసుకుని వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం మనకి ఇంచుమించు 6 ఈ పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా దాంట్లో క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మా స్టాఫ్ అందరూ కూడా చక్కగా కష్టపడుతున్నాము. మన హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, మన స్కూల్ ఈ సంవత్సరం మంచి రిజల్ట్ సాధిస్తుందని కూడా మేము ఆశిస్తున్నామండి. Yeah.
నేను ఎన్టీటీగా ఎంపీయూబీ స్కూల్ ఓట్ సంబంధం పనిచేస్తున్నాను. నేను 1వ తరగతి పిల్లలకి బోధిస్తున్నాను. 1వ తరగతి పిల్లల యొక్క సైకాలజీ ఎలా ఉందంటే అప్పుడే బడి వాతావరణానికి అలవాటు పడరు. మనల్ని మనం ఇంటి దగ్గర మన పిల్లల్ని ఎలాగైతే అల్లరి ముద్దుగా పిలుస్తాము, వాళ్ళని ముందు మన బడికి అలవాటు చేసి వాళ్ళ సైకాలజీలో ఆట పాటల ద్వారా రాగానే మనకి వాళ్ళకి పరిసరాలకి అలవాటైన భాషలో మనం విద్యాబోధన అనేది చేయాలి. అలాగే పిల్లలకి మన బడికి రాని పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ద్వారా పేరెంట్స్ని తరచుగా కలుస్తూ వాళ్ళకి వాళ్ళకున్న భయాన్ని ముందు మనం పోగొట్టాలి. ఈ విధంగా మనం విద్యాబోధన చేసినట్టయితే పిల్లలకి బాగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కుటుంబరావు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని లైక్ చేసి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.